ఉండదు. తెలంగాణలో మా ఓటింగ్ శాతం పెరిగింది, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావడం ఖాయమంటూ బండి సంజయ్ ఇప్పటిదాకా మీరు చెప్పినటువంటి వ్యాఖ్యలనే ఆయన చెప్తున్నటువంటి మాట. ఒక్క రాష్ట్రంలో గెలవడం వల్ల ఇక్కడ వచ్చిన నష్టం ఏం లేదనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. ఇక కర్ణాటక ఫలితాలే తెలంగాణలో రిపీట్, మతతత్వ రాజకీయాలను ప్రజలు తిరస్కరించారు. దేశ బాబు మతతత్వ రాజకీయాలని ప్రజలు తిరస్కరించారని ఆయన ఏడుకోయండు. హనుమంతుని గుడి పోయి హనుమంతుని బొట్టు పెట్టుకున్నాడు. అర్ధ గంట కాగానే ఇంకేడిపోయిండు అన్న, మసీదు పోయి చాదర్ కూడా కప్పుకున్నాడు. అదేందన్న మతం కాదా? మరి ఆయన చేస్తే మతతత్వ రాజకీయం కాదు, మేం చేసి బొట్టు పెట్టుకుంటే మతతత్వం ఎట్లా అయ్యానని నాకు అర్థం కాలేదు. ఆయన చేసింది ఏంది అంటున్నాడు? ఇన్ని రోజులు మీరు చేసిర్రు, ఇప్పుడు హనుమంతుడు మావోడు, రాముల వారు మావారు అనేటువంటి, అంటే కొద్దిసేపు ఇప్పుడు ఏది బీజేపీ దగ్గర ఉన్నటువంటి జమ్మి చెట్టు అస్త్రాలు ఏవైతే ఉంటే పర్మనెంట్ అస్త్రం కానీ ఉండేది, దాన్ని క్యాప్చర్ చేయడం కోసం అసలైన హిందువులు మేమే అంటారు. ఎవరే పొందుగాల సరే, ఎవరు హిందుగాలు ఎవరు బొందుగాలు ఒకసారి కరీంనగర్ వాళ్ళు చెప్పిర్రు. వీళ్ళు ఇట్లే మాట్లాడుతుంటే మళ్ళీ చెప్తారు కూడా, తొందరపడాల్సిందేం లేదు. చాలా సార్లు మా మీద ఒక అపవాదం ఉండేది, వీళ్ళు రాముని గుడి కట్టరు, ప్రతి ఎలక్షన్స్ వచ్చినాక రాములవారి పేరు వాడుకుంటారు, గుడిని ఎన్నికల్ని మతాన్ని ఎన్నికల్ని కలిపి చేస్తారు అని చెప్పారు. చాలా మంది అర్థం చేసుకోలేదు ఏంటంటే అది కోర్టులో కేసు పెండింగ్ ఉంది, కేసు అయిపోయినా కట్టేస్తామని చెప్పినాం, కట్టేస్తాం, వచ్చే ఎలక్షన్ల వరకు అయిపోతుంది, ఇంకేమైనా పంచాయతీలు ఉంటే కూడా చేస్తాం, ఈలోపే చేస్తాం. అందులో యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా వస్తుంది. ఆ రోజు వాళ్ళు ఎటుంటారో చెప్పాలి, మరి మసీద్ దిక్కుంటారా మందిరం దిక్కుంటారా చెప్పాలి. ఎందుకంటే 11 గంటలకి హనుమంతుని గుడికి, 12 గంటలకి మసీద్ కోయేటోళ్ళు, రేపు కామన్ సివిల్ కోడ్ వచ్చినప్పుడు ఎటు పక్కన ఉంటారు. కామన్ సివిల్ కోడ్ రావాలా వద్దా, వాట్ ఈస్ యువర్ స్టాండ్ అనేది చెప్పు. మల్లన్నకో న్యాయం, రఘునందన్కో న్యాయం ఎందుకు? మల్లన్న విడాకులు తీసుకుంటే ఏడాది కావాలి, రఘునందన్ విడాకులు తీసుకోవాలంటే తలాక్ అంటే ఎట్లయిపోతుంది? అదే ఇంకొక క్రిస్టియన్ సోదరుడితో విడాకులు తీసుకోవాలనుకుంటే రెండేళ్ళు ఎందుకు కావాలి? ఒకటే దేశం కదా, ఒకటే ప్రజ కదా, ఒకటే రాజ్యాంగం కదా, ఒకటే కదా ప్రధానమంత్రి, అందరినీ సమానంగా చూడాలి కదా, చూస్తాను తప్పకుండా. ఇప్పుడు నేనేమంటున్నా, మీకు ఇంతమంది పైన ప్రేమ ఉంది, సబ్కా సాథ్ సబ్కా వికాస్, ఓకే, అందులో ముఖ్యంగా హిందువుల పట్ల కొంత మనం కాదనుకున్నా ఉన్నది ప్రేమ, నేనేమంటున్నా, ఇంతమంది పైన 180% ఉన్నటువంటి ఈ హిందువుల పైన అత్యధిక పెట్రోల్ భారం, అత్యధిక గ్యాస్ భారం, అత్యధిక ఛార్జీల మూత పడతా ఉంది కదా, వీళ్ళ మీద ఈ తగ్గించే ప్రేమ ఎందుకు లేదు? 2 సార్లు తగ్గించడం కానీ 10-10 రూపాయలు మా చేతిలో ఉన్న కాడికి 10-10 రూపాయలు తగ్గిస్తే తగ్గించింది. లెక్క చెప్పన్నా, లెక్క చెప్పు. 75 రూపాయలు ఉండే అన్న నరేంద్ర మోడీ, 75 రూపాయలుండే మేము అధికారంలోకి వచ్చిన 2014లో మే 16 తారీఖు అనుకుంటే ప్రధానమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసింది. మే 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన రోజు 74 లేదా 75 రూపాయలు ఉందన్న పెట్రోల్, ఇలా 100 రూపాయలు ఉంది. ఎన్ని సంవత్సరాలు గడిచినాయన్నా? అప్పుడున్న క్రూడ్ ఆయిల్ బ్యారల్ ధర ఇప్పుడున్నటువంటి ధర పెద్దగా తేడా ఏం లేదు కదా. 2014లో మల్లన్న హైదరాబాద్కి వెళ్ళి విజయవాడ పోవాలంటే 8 గంటలు పట్టేది. ఇలా మల్లన్న విజయవాడకి వెళ్ళి హైదరాబాద్ రావాలన్నా, హైదరాబాద్ విజయవాడ అవ్వాలన్నా 3 గంటలు పడుతుంది. ఎంత రోడ్లు విస్తరించినాం, ఎంత సిగ్నల్ లేనటువంటి రాష్ట్రాన్ని తయారు చేస్తున్నాం, ఎంత ట్రాఫిక్ మీద అని నేను నీకు ఒక సైంటిఫిక్ అనాలిసిస్ చెప్తా. హైదరాబాద్ లో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ప్రతి ఏడాది అయ్యేటువంటి ఖర్చు 10,000 కోట్ల రూపాయల డీజిల్ పెట్రోల్ కలుతుంది అన్న. అవును, మేము రోడ్లు మంచిగా చేస్తామన్నాం, నేషనల్ హైవేస్ విస్తరిస్తాం, కనెక్టివిటీ పెంచుతామన్నాం. ఎవరు రాష్ట్రం? జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన రోజు ఈ దేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో నేషనల్ హైవే స్టాటిస్టిక్స్ ని మీరు రిప్లై చేయండి. నేను పోయిన తర్వాత తెలంగాణ విత్ 2% ఆఫ్ ద నేషనల్ హైవేస్, దేశంలో అతి తక్కువ నేషనల్ హైవేస్ ని కలిగినటువంటి రాష్ట్రం తెలంగాణ. 2,560 కిలోమీటర్లు జూన్ 2, 2014 నాడు తెలంగాణలో నేషనల్ హైవేకి గల ఒక లెంత్ అన్న. ఈ రోజు కొల్లుగుండ్రన్న, ఈ రోజు నేషనల్ హైవేల యొక్క లెంత్ 4,998 కిలోమీటర్లు ఈ రోజు తెలంగాణలో నేషనల్ హైవేస్ యొక్క లెంత్. అంటే విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 8.5 ఇయర్స్ వి మల్టిప్లైడ్ ఇట్ విత్ డబుల్ అన్న. అన్న నువ్వు సుచిత్ర దిక్కు ఓ ఎప్పుడన్నా, నువ్వు పొద్దులైతే మేడ్చల్ గురించి మాట్లాడతావు కదన్న, మేడ్చల్ పోదు అంజర్ ఆయనకు. నేను దుబ్బాక పోవాలంటే కూడా రోజు మేడ్చల్కి వెళ్ళి పోవాలి, అర్ధ గంట అవుతామన్నా. మేము రింగ్ రోడ్ దిగిన కాడి నుంచి అత్వెల్లి చౌరస్తా కోటి చౌరస్తా దాటిదాకా నాకు 1/2 గంట పడుతుంది అన్న. ఇలా దాన్ని మేము 1,000 కోట్ల రూపాయలు ఇచ్చి సుచిత్ర దగ్గర నుంచి మొదలుకొంటే కాళ్ళకల్ దాకా రోడ్డు విస్తరిస్తున్నామన్న. చంద్రశేఖరరావు గారిని చూసి విస్తరిస్తున్నావా? ప్రజలు కలుగుతున్నట్టేమంటున్నా అంటే రెండు విషయాల లోపల మనం ఆలోచించుకోవాలి. 10,000 కోట్ల రూపాయల పెట్రోల్ డీజిల్ సంవత్సరానికి కాలుతుంది, రోడ్లు పెంచినాం, రింగ్ రోడ్లు వేసినాం, ఇంకొక రింగ్ రోడ్ తీసుకొస్తాం. నీకు అర్థం కావాల్సింది ఏంటంటే పరోక్షంగా నీ మీద పడుతున్నటువంటి భారం మాత్రమే నువ్వు చూసుకుంటున్నావు, ప్రత్యక్షంగా నీకు జరుగుతున్న ఆదాయం ఎందుకు చూడు? మల్లన్న అనేట ఆయన 8 గంటలు రోడ్ మీద ట్రావెల్ చేయడం వల్ల మల్లన్నకి జరిగేటువంటి నష్టం ఏంది? నాట్ ఓన్లీ మల్లన్న, ఎనీ పర్సన్. నేను ఒక వకీలన్న, నేను గంటకు 1 లక్ష రూపాయలు తీసుకుని విజయవాడ కోర్టులో ఆర్గ్యూ చేస్తాను కోవాలి. నేను 8 గంటలు రోడ్ మీద పోతే నాకు జరిగే నష్టం ఎంత? నేను అదే 3 గంటలలో పోతే నాకు మిగిలే లాభం ఎంత అనేది ఎందుకు ఆలోచించావు? సో వై కాంట్ యూ థింక్ ఇన్ దట్ యాంగిల్?
అన్న అన్ని ఒకటే రోజు జరుగు. దేశంలో కరెంట్ లేని రాష్ట్రాలు ఉండే, కరెంట్ లేని ఊర్లు ఉండే, మొత్తం కరెంట్ ఇచ్చే స్థితికి తీసుకొచ్చినాం. ఈ దేశాన్ని 24 గంటలు కరెంట్ ఇస్తే స్థితికి తీసుకొచ్చినాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతున్నాం. అరే ముంబై నుంచి పూనా, నాగ్పూర్ పూనా ఎక్స్ప్రెస్ హైవే చూడన్నా, అది 8-10 గంటలు పోయేది, 100 కిలోమీటర్లు. వీళ్ళు ఎంత పోతున్నారు అన్న, గంటన్నరలో పోతురు. టైం సేవ్ అవుతుంది, కార్ సేవ్ అవుతుంది, పెట్రోల్ సేవ్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్, పంజగుట్ట సిగ్నల్ దగ్గర ఉండే ట్రాఫిక్ పోలీసుల బ్లడ్ లోపల లెడ్ వచ్చింది అన్న. ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ డ్యూటీ చేస్తే ఆయనకి ఎందుకు వచ్చింది? నువ్వు సిగ్నల్ కాడ ఉత్త కాగవు, రెడ్ లైట్ వేయడంగా ఆపి బుర్రా బుర్రా అంటుంటావు. ఎందుకు? ఎప్పుడు సిగ్నల్ తీస్తే ఎప్పుడు జంప్ చేసి స్పీడ్ గా పోదామని. నువ్వు ఇట్లా అన్నప్పుడు అవుతున్న ఎమల్షన్ లో లెడ్ పెరుగుతుంది, కార్బన్ మోనాక్సైడ్ పెరుగుతుంది, ఇవేమి మన కనబడేయన్న. ప్రత్యక్షంగా పరోక్షంగా మనుషుల మీద పడేటువంటి అనేక ఖర్చుల్ని తగ్గించాలంటే, కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్ లో భారతదేశం 5వ ప్రపంచ గొప్ప ఆర్థిక శక్తిగా ఎదగాలంటే ఎక్కడి నుంచి వస్తాయి మళ్ళీ డబ్బులు? కానీ నీ అంత మనిషిని, నీ అంత కథను నేను ఎప్పుడు చూడలేదయ్యా. ఎందుకంటే సమర్థించుకోవడంలో ఒక ఒక అంశాన్ని సమర్థించుకోవడంలో ఇదే టాపిక్ ఇచ్చి దీన్ని విమర్శించడంలోకి తీసుకురామంటే ఇంతకంటే అద్భుతంగా చెప్తాడు. నేను వకీలన్న, ఇప్పుడు పోలీసు వాళ్ళ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ నైనా అనుకో, మల్లన్న కంటే ఘోరమైన నేరస్తుడు ఎవరు లేరు. ఈయన అర్జెంట్ గా ఉరిదీయకపోతే రోజు ఈయన టీవీ ఛానల్లో చర్చ పెట్టి రోజు 1000 మందిని ఖరాబ్ చేస్తుండే, నేను ఫస్ట్ ఉరిదీయరు అంట. అదే నేను మల్లన్న వకీల్ని అయినా అనుకో, అటున్నా అనుకో, అటుండే అట్లా చెప్తాను, ఇటుండే అట్లా చెప్తాను, అటుందా అనుకో, అసలు మళ్ళా సమాజాన్ని డ్యూయల్ సిమ్ కాదు, నాకు వకాల సర్టిఫికెట్ ఉంది, నీకు నచ్చినా నచ్చుకున్నా నాకు నచ్చినా నచ్చుకున్నా కేటీఆర్ నన్ను గొప్ప వకీల్ సాబ్ అని పొగిడిండు అసెంబ్లీ. ఈ మధ్యలో అందరూ అదే ట్యాగ్లు అయినటువంటి వకీల్ సాబ్ అని నన్ను ఎటకారం చేసేవాడు కూడా అదే పెడుతున్నాడు. సో నేను ఇటున్నా అనుకో, మళ్ళా రోజు 100 మందిని ఎడ్యుకేట్ చేస్తా ఉన్నాడు. సో దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే చట్ట ప్రకారం శిక్షించాలి, కానీ అద్దాలు వాళ్ళకొట్టి అర్ధరాత్రి ఎత్తుకపోవద్దు అని వాదిస్తాను. సో ఐ కెన్ ఆర్గ్యూ అన్ బోత్ ద సైడ్స్. దాని అర్థం నేను న్యాయం వైపే ఉంటా, కానీ వకాల చేసినప్పుడు నాకు వకాల సంతకం పెట్టిన వాళ్ళే నా క్లయింట్లు, వాళ్ళ దిక్కే వాదిస్తాను. ఐఎమ్ స్టాండింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. కానీ ఒక విషయం టు డిఫెండ్ మై పార్టీ, విషయం ఏంటంటే నేను చాలా మంది పొలిటీషియన్స్ చూస్తా ఉన్నా, చాలా మందితో మాట్లాడుతూ ఉన్నా,